కలర్ ైబ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడింట్లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది తాజాగా ఈ రోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తన ఐదో మ్యాచ్లో తలపడబోతోంది ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లోనూ ఊడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టెర చివరి స్థానంలో నిలిచింది ఇక ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ రోజు మ్యాచ్కు ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది బెంగళూరు జట్టులోని యువ ఓపెనర్ అనుజ్ రావత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం నలభై ఏడు బంతుల్లోనే ఆరు సిక్సులు రెండు ఫోర్ల సాయంతో అరవై ఆరు పరుగులు చేసిన అనుజ్ రావత్ వద్ నూట యాభై రెండు పరుగుల ఛేదనలో ఒంటి చేత్తో టీంను గెలుపు తీరాలకు చేర్చాడు అలానే విరాట్ కోహ్లీ కూడా ముప్పై ఆరు బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో నలభై ఎనిమిది పరుగులు చేసి మంచి టచ్లో కనిపిస్తున్నాడు అలాగే చెన్నైతో మ్యాచ్ లో పవర్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు అలాగే జోష్ హెజిల్వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది ఇక గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఫ్యాఫ్ డూప్లసెస్ జోష్ హెజిల్వుడ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇక బెంగళూరు జట్టుతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ టీం బ్యాటింగ్ లో కాస్త బలహీనంగా కనిపిస్తోంది ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్ లో అంబట్ రాయుడు మోయినలి లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని ఫామ్ అందులో అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బౌలింగ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగితేనే సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ జోరుకు బ్రేకులయ్యొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్